తెరచానేరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. పవిత్రోత్సవాలు నేడు మహాపూర్ణాహుతితో సమాప్తమయ్యాయి. శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలలో భాగంగా ముందుగా శ్రీ పద్మావతి అమ్మవారి మూలవర్లకు సహస్రనామార్చన, నిత్యార్చన, అభిషేక కైంకర్యాలు నిర్వహించి శ్రీ పద్మావతి అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. ఆ తర్వాత శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవాలను యాగశాలకు వేంచేపు చేశారు. పవిత్ర విసర్జనలో భాగంగా యాగశాలలో హోమాలు నిర్వహించి మహాపూర్ణాహుతి చేసి శాంతి హోమాలు నిర్వహించి పవిత్రాలను విసర్జించారు. ఆ తర్వాత నివేదన, కుంభ ప్రోక్షణ చేసి తీర్థ ప్రసాదాలు వినియోగించారు. సాయంత్రం 3 నుంచి కృష్ణస్వామి ముఖమండపంలో స్నాపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్నాపన తిరుమంజనం కార్యక్రమంలో అమ్మవారికి అభిషేక ద్రవ్యాలైన పాలు, పెరుగు, తేనె, పసుపుతో అభిషేకించి చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవర్లను కన్నుల విందుగా అలంకరించారు. సాయంత్రం శ్రీకృష్ణస్వామి, శ్రీ సుందరరాజస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవర్లను మాడవీధుల్లో ఊరేగించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ కార్యక్రమానికి మణికంఠ స్వామి ఆచార్యగా వ్యవహరిస్తుండగా డెప్యూటీఓ గోవిందరాజన్ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ వీరబ్రహ్మం దంపతులు, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ మధు, ఆలయ ఇన్స్పెక్టర్లు గణేష్, సుభాస్కర్, ప్రసాదం ఇన్స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు బాబుస్వామి, వేంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇతిహాస పురాణాది శాతుమర, తదనంతరం అపరాహ్న సమయంలో అనగా మధ్యాహ్నం 3 గంటలకు సుమారుగా శ్రీ పద్మావతి తాయార్ల వారు శ్రీ చక్ర తాళ్వార్ల వారికి స్నపన తిరుమంజనము, ఆ విధముగానే శ్రీకృష్ణ రుక్మిణీస్తి భామా సమేత శ్రీకృష్ణస్వామి వారికి, శ్రీభూ సమేత శ్రీ సుందరరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం కృష్ణస్వామి ముఖమండపంలో నిర్వహింపబడుతుంది. తదనంతరం అవభృత స్నానమని చెప్పబడే చక్రస్నాన మహోత్సవము కూడా నిర్వహింపబడుతుంది. తదనంతరం సర్వాలంకార భూషితుడై శ్రీ రుక్మిణీస్తి భామా సమేత శ్రీకృష్ణస్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తారు. తరువాత శ్రీభూ సమేత శ్రీ సుందరరాజస్వామి తిరుచి వాహనంపై విహరిస్తారు.